Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదేళ్ల జనసేన ప్రస్థానం. పవన్ చేసిందేంటి, చేయాల్సిందేంటి? జనసేన పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14 మార్చి 2014లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలి అనేది ఆ పార్టీ ప్రధాన సిద్ధాంతం. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన పార్టీ మరో 7 ప్రధాన సిద్ధాంతాలు. అయితే పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఎన్నికలలో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు. అది పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలలో మొదటిది. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యం. అటువంటిది జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లైనా పవన్ కళ్యాణ్ కూడా పోటీలో గెలవకపోవడం పార్టీకి పెద్ద మైనస్. ఇప్పటికీ ప్రత్యర్థులు ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ను పత్రికా ముఖంగా ఏకపారేస్తూ ఉంటారు. ఇక పార్టీ నిర్మాణం విషయంలో కూడా జనసేన పార్టీ బలహీనంగా ఉందని చెప్పాలి. ఇప్పటికీ పార్టీలో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం పార్టీకి అతిపెద్ద మైనస్గా ఉందనేది విశ్లేషకుల భావన. మరోవైపు పార్టీ పుత్తుల వ్యవహారం గజిబిజి గందరగోళంగా ఉండడం జనసైనికులను కలవరపాటుకు గురిచేస్తోంది. అటు బీజేపీతో పొత్తు వేడలేక, ఇటు టీడీపీతో కలిసి నడవలేక పవన్ సతమతమవుతున్నాడనేది కాదనలేని సత్యం. క్షేత్రస్థాయిలో జనసైనికులు టీడీపీతో పొత్తుకు మానసికంగా సిద్ధమైన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉండగా, కేంద్రంలోని కమలం పెద్దలు మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేరనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం. ఇప్పటికైతే బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతున్నా 0.5% ఓట్లు కూడా లేని బీజేపీ వల్ల జనసేన అధికారం చేజిక్కించుకోవడం కళ్ళ అనేది విశ్లేషకుల భావన. 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీ మనుగడ సాధించడం ఎంతో కష్టసాధ్యం. కేవలం పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానమే ఇప్పటికీ పార్టీని నడిపిస్తుందనేది వాస్తవం.